హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం దైవదర్శనం శీర్షికలో అండి గుడిమల్లం అనే గ్రామంలో ఉన్న పురాతనమైన శివాలయం గురించి తెలుసుకుందామండి ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది రేణుగుంట నుండి గుడిమల్లంకి పదహారు కిలోమీటర్లు ఈ గుడి క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులు అంటున్నారు పంతొమ్మిది వందల పదకొండులో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భిన్నంగా పోలి ఉండే ఏడడుగుల ఈ శివలింగంపై ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారులు అంచనా ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారము లేదు ఆలయ గర్భగుడి సైతం గజపుష్ప ఆకారంలో గంభీరంగా ఉంటుంది ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండో శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి చోళ పల్లవ గంగ పల్లవ రాయల కాలంలో నిత్యం ధూప దీప నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగులో గుడిమలం గ్రామస్తులు నుంచి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి చాలా విగ్రహాలు చోరీకి గురయ్యాయి పూజలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోతున్న గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన ఉన్నం గుణశేఖర్ నాయుడు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఎనిమిది వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీతో సమాచార చట్ట ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్టాడు ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటు ఉంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్న సత్యం బయటపడింది ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషిత ఫలితంగా రెండు వేల తొమ్మిదిలో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు ప్రపంచంలోని ఏడు వింతలకు పది మెట్లు పైనుండే ఈ శివలింగం కాల ప్రభావాన్ని సవాలు చేస్తూ అనేక సంవత్సరాలు చెక్కు చెదరకుండా అంచెలంచెలుగా నిలిచి ఉంది ఎప్పుడో భూమి మీద వసించి గతించిపోయిన ఒకనొక మానవ సమాజపు సామూహిక ధార్మిక అలౌకిక విశ్వరూపం ఈ దేవాలయం మీరు ఆస్తికులైన నాస్తికులైన అమెరికన్లైన రూపంలోని ఈ పురాతన ప్రత్యుత్పత్తి సాధనాన్ని తప్పక దర్శించాలి చంద్రశేఖర చంద్రశేఖర్ చంద్రశేఖర్ పాహిమాం చంద్రశేఖర్ 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 రక్షమాం సర్వే జనా సుఖినో బతు